గైస్ అందరూ ముందైతే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ప్లీజ్ అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఒక టార్చ్ లైట్ అండ్ ఇన్వర్టర్ లైట్ అయితే తయారు చేస్తున్నాం అండ్ ఇది 2-in-1 గ్యాజెట్ అనమాట చాలా యూజ్ అవుతుంది అండ్ ఇదే నుంచి పెడుతున్నాను చూడండి అండ్ దీనికి ఒక స్విచ్ అండ్ ఒక ఎల్ఈడి ఇండికేషన్ ఛార్జింగ్ టెర్మినల్స్ అనమాట ఇవి మనం సాకెట్ లో పెట్టడానికి అండ్ ఇది వచ్చి ఎల్ఈడి అండ్ చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ వస్తుందో చాలా బ్రైట్ లైట్ వస్తుంది దీని నుంచి నేను టెస్ట్ చేసిన వీడియోలో దీంట్లో స్పెషల్ ఏంటంటే దీన్ని మనం సాకెట్ లో పెట్టి స్విచ్ చేసామంటే ఛార్జ్ అవుతుంది ఎప్పుడైతే పవర్ కట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది మనం టచ్ చేయ అవసరం లేదు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది ఇందులో ఉన్న స్పెషల్ అయితే అదే అండ్ గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఏమైనా ఛానల్ కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ లో పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ అనేది ఫాస్ట్ గా వస్తుంది నేను పెట్టే వీడియోస్ అన్ని ఫాస్ట్ గా మీ దగ్గరకు వస్తాయి అనమాట నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడడానికి హెల్ప్ అవుతుంది అందుకే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి అందరూని అండ్ ఇందాక చెప్పినట్టు ప్లీజ్ అందరూ కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తారనుకుంటున్నాను అండ్ స్టార్ట్ చేద్దాం అండ్ గైస్ మనకి ఫస్ట్ ఒక అడాప్టర్ మాడ్యూల్ అయితే కావాలి జస్ట్ ఇది ఒక అడాప్టర్ లోది పీసీబీ బోర్డ్ అనమాట 220 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ కన్వర్ట్ చేస్తుంది అనమాట అండ్ ఒక 3.7 వోల్ట్ మొబైల్ బ్యాటరీ అనమాట ఇది నేను దానికి ప్లాస్టర్ వేసి అవుట్పుట్ వైర్స్ తీసుకున్నాను సింపుల్ గా ఉంటుంది కదా అని అండ్ ఇది ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అండ్ బై ది వే ఈ ప్రొడక్ట్స్ అన్నిటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కాల్ తెలియ కొనుక్కోవచ్చు అండ్ ఇది వచ్చి రిలే అండ్ ఇది వచ్చి ఎస్ఎండి ఎల్ఈడి అంటారు దీన్ని అండ్ ఇది 1 వాట్ ఎల్ఈడి వస్తుంది చాలా బ్రైట్ లైట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చి హీట్ సింక్ ఆ ఎల్ఈడికి మనం మౌంట్ చేయాలి దీని మీద ఎందుకంటే ఎల్ఈడి చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మనం హీట్ సింక్ వేయలేదంటే ఎల్ఈడి మాడిపోతుంది అండ్ హీట్ సింక్ కాంపౌండ్ అని ఒకటి ఉంటుంది అది వేసినా ఏమైనా పర్లేదు కానీ వేస్తే మంచిది దాన్ని వేసి మనం ఎల్ఈడిస్ని ఇలా నేను వీడియోలో చూపెడుతున్నట్టు దాని మీద ప్లేస్ చేసి ఫెవిక్విక్ అంటించుకోవడమే నేను కదలకుండా ఉండడానికి ఫెవిక్విక్ అంటిస్తున్నాను జస్ట్ ఎడ్జిల్లో చిన్న చిన్న ఒక్కొక్క డ్రాప్ వేసారంటే అది గట్టి పట్టుకుంటుంది వదలకుండాని చూస్తూ చూడొచ్చు మీరు కదలతలేదు అండ్ నేను 3 ఎల్ఈడీస్ వాడుతున్నాను 3 ప్యారలల్లో కలపాలి సిరీస్లో కాదు గుర్తుపెట్టుకోండి ప్యారలల్లో కలిపితేనే మనకి ఎల్ఈడీస్ గ్లో అవుతాయి అండ్ 3 ఎల్ఈడీ పాజిటివ్స్ వచ్చి కలుపుతున్నాను ఒక వైర్తోని నెగిటివ్స్ వచ్చి కామన్ అన్ని ఒదికినే ఉన్నాయి కదా ఎలా అయితే సింపుల్గా ఉంటుంది అండ్ గైస్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ అండ్ దాని వైర్స్ అయితే హీట్ సింక్ వెనకాల నుంచి అయితే తీసుకున్నాను ఆ హీట్ సింక్ ఏంటంటే జస్ట్ ఒక బల్బులో పార్ట్ అనమాట అండ్ టెస్ట్ చేయండి చూసారా ఎంత బ్రైట్ లైట్ వస్తుందో అండ్ ఛార్జింగ్ మాడ్యూల్కి మీ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే సాల్డరింగ్ చేసేయండి చూడొచ్చు నేను సాల్డరింగ్ చేశాను అండ్ ఒక 2 వైర్స్ తీసుకుని అవుట్పుట్ వైర్స్ అయితే తీసుకోండి బ్యాటరీ నుంచి అదే ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి మనం బల్బ్స్కి కనెక్ట్ చేయడానికి అనమాట ఎల్ఈడీస్కి అండ్ ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడీస్ అండ్ ఇది రిలే అనమాట ఎల్ఈడి నెగిటివ్ వచ్చి రిలే కామన్ పాయింట్కి అయితే పెట్టండి మధ్యలో ఉంటుంది 3 టెర్మినల్స్ ఉంటాయి కదా దాంట్లో కింద మధ్యలో దానికి అండ్ బ్యాటరీ నెగిటివ్ వచ్చి రిలే లెఫ్ట్ సైడ్ పైన ఉన్న లెఫ్ట్ సైడ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయండి నార్మల్లీ క్లోజ్డ్ పాయింట్ అనుకుంటుంది అండ్ ఇక్కడ 2 వైర్స్ని కలిపితే మనకి బల్బ్స్ అయితే గ్లో అవుతున్నాయి అండ్ అక్కడ ఒక స్విచ్ని అయితే మనం సాల్వింగ్ చేసుకోవాలి ఒక డిసి స్విచ్ ఇది చిన్నది అండ్ మనం ఆన్ చేస్తే ఆన్ అవుద్ది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుద్ది అనమాట మాన్యువల్గా వాడడానికి దీన్ని అండ్ ఆటోమేటిక్లో వాడాలంటే కొంచెం సర్క్యూట్ ఉంది బేసిక్ అనమాట అదంతా సర్క్యూట్ డయాగ్రామ్ కూడా చూపెడతాను లాస్ట్ మీ అందరికీ అర్థమయ్యేలాగా ఇందాక మనం మాడ్యూల్ తీసుకోవాలి ఇది మాడ్యూల్ అనికంట అడాప్టర్ అనడం బెటర్ అండ్ దాన్ని అవుట్పుట్ వైర్స్ వచ్చి 5 వోల్ట్ వస్తుంది కదా దాన్ని మనం ఛార్జింగ్ మాడ్యూల్ అయితే ఇవ్వాలి ఆ ఛార్జింగ్ మాడ్యూల్ మన బ్యాటరీ నుంచి వచ్చేస్తుంది మనం తర్వాత మనం దాన్ని ఎల్ఈడి ఆన్ చేసుకుని వాడుకునేలా ఉంటుంది అనమాట అండ్ రిలేకి అయితే 2 వైర్స్ ఉంటాయి మనం పవర్ ఇచ్చేది డీసీ పవర్ ఇచ్చేది ఆ వైర్స్ని మనం ఛార్జింగ్ మాడ్యూల్ ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్గా అయితే ఇవ్వాలి అది మీకు అర్థం కాదు కానీ మీరు కనెక్ట్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమవుతుంది అండ్ నేను ఏసీ పవర్ అయితే ఇచ్చాను చూడొచ్చు అండ్ ఆన్ చేస్తే పవర్ని మాడ్యూల్ నుంచి 5 వోల్ట్స్ వచ్చి ఛార్జ్ అవుతుంది బ్యాటరీ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోయింది బ్లూ కలర్ ఎల్ఈడి ఇండికేషన్ వచ్చింది కాబట్టి అండ్ ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు రిలే ఆఫ్ అయ్యి బల్బ్స్ అయితే ఆన్ అవుతాయి చూడండి నేను చూపెడతాను పవర్ ఆఫ్ అయిపోయింది అండ్ రిలే ఆన్ అయింది ఐ మీన్ రిలే ఆఫ్ అయిపోయి బల్బ్స్ అయితే ఆన్ అయినాయి మళ్ళీ పవర్ వచ్చాక రిలే అయితే ఆన్ అయిపోయి బల్బ్స్ అయితే ఆగిపోతాయి అండ్ ఇది ఇన్వర్టర్ ఫ్యూచర్ అనమాట ఇది చాలా బెస్ట్ ఫ్యూచర్ మన ఇంట్లో గట ఇన్వర్టర్ లేని వాళ్ళు అయితే దీన్ని చాలా బాగా వాడచ్చు అండ్ బ్రైట్ లైట్ అయితే వస్తుంది 3 వాట్ లైట్ అయితే అవుట్పుట్ వస్తుంది అండ్ దీన్ని ఒక కేసింగ్లో సెట్ చేసుకోవడానికి నేను ఒక 50 mm పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చి ఒక ఛార్జర్ది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా టెర్మినల్స్ది ఆ వేస్ట్ పార్ట్ అనమాట మనకు అది కావాలి
వాటిని కట్ చేసుకోండి. నేను మన యాంగిల్ గ్రైండర్ తో కట్ చేస్తున్నాను, నా మినీ యాంగిల్ గ్రైండర్ ఇది. అండ్ కట్ చేసుకున్నాక దీన్ని మనం దానికైతే పైప్ షీట్కి అయితే పెట్టాలి. అండ్ మనం ఈ 50 mm పైప్ దీనికి మనం బ్యాక్ సైడ్ కవర్ అయితే తయారు చేసుకున్నాం కదా, దీని మీద మనం ఈ సాకెట్ని అయితే గమ్తో అంటించాలి. నేనైతే సూపర్ గ్లూ వాడుతున్నాను, ఎలాంటి దిక్కున అయితే గ్లూ గన్ వాడడం మానేయండి. ఎందుకంటే గ్లూ గన్ అన్ని పరిస్థితుల్లోని కరెక్ట్గా వాడలేము, చెవికిక్కే బెటర్ అంట నేతని. అండ్ ఇక్కడ హోల్ ఉంది కదా, అండ్ ఇక్కడ ఒక హోల్ చేసుకోవాలి, ఎందుకంటే మన స్విచ్ని అయితే ప్లేస్ చేసుకోవడానికి. బూమ్, నేనైతే హోల్ చేస్తాను, చూపెట్టాం. ఎందుకని నేను సింపుల్గా చూపెడేస్తున్నాను, మీకు ఆల్రెడీ సర్క్యూట్ చూపెట్టాను కాబట్టి ఫాస్ట్గా చూపెడేస్తున్నాను అనమాట. అండ్ మొత్తం లోపలన్నీ అసెంబుల్ చేసేయడమే, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ కానీ వైర్స్ అన్ని సాల్డరింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుని మొత్తం లోపలన్నీ టైట్గా ఫిక్స్ చేసుకోండి. అండ్ ఆ ఏసీ మాడ్యూల్ దగ్గర గట్ట చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి బ్యాటరీకి మధ్యలో గట్ట గ్యాప్ ఉండాలి. అండ్ గ్లూ గన్ వాడి లోపల సింపుల్గా ప్లేస్ చేద్దాం. అండ్ చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి. అండ్ గైస్, వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అబ్బా, ఎందుకంటే మీ రిజల్ట్ అన్నది నాకు కావాలి. అది నచ్చిందో లేదో చెప్పారనుకోండి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ లైక్ చేశారనుకోండి దానికి మించిన బూస్టప్ అయితే నాకు ఉండదు, ఇంకా నేనైతే రెచ్చిపోతాను అనమాట. లైక్స్ ఎక్కువ వస్తే నాకు ఒక ఆనందం అనమాట అది, అందుకే లైక్ చేయమని అడుగుతాను. ప్లీజ్ అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇది మూడోసారి అడగడం, ఇంకోసారి కూడా అడుగుతానులే లాస్ట్. అండ్ మొత్తం అన్నీ సాల్వింగ్ చేసుకొని పెట్టేసుకున్నాక స్విచ్ని కూడా సాల్వింగ్ చేస్తాను. అండ్ బ్రైట్ లైట్ వస్తుంది చూస్తారా, మన కంటికి అయితే చాలా హార్ష్గా తగులుతుంది. దాన్ని డిఫ్యూజ్ చేయడానికి నేను ఫిలిం షీట్ అయితే వాడుతున్నాను. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మోటార్స్ కట్ట వైరింగ్ చేస్తారు కదా ఎలక్ట్రికల్ మోటార్స్, ఆ షాప్లో అయితే దొరుకుతుంది. ఫిలిం షీట్ అంటే ఇస్తారు, దాన్ని మనం ఫెవిక్తో రౌండ్ కట్ చేసి దాన్ని వేసేయడమే. ఫస్ట్ మనం గమ్ అంటించి జస్ట్ ప్లేస్ చేసి తర్వాత కట్ చేయడం బెటర్ అంటాను, ఎందుకంటే ఇదే సింపుల్గా ఉంటుంది. అండ్ నేనైతే అంటించాను, చాలా గట్టిగా అంటుకుంది, వావ్. నేనైతే అంటుకోదనుకున్నాను కానీ ఓకే. అండ్ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం, చూడచ్చు ఇప్పుడు సాఫ్ట్ లైట్ అయితే వస్తుంది. అండ్ కట్ చేయడానికి మీరు ఏదైనా షార్ప్ బ్లేడ్ కానీ సిజర్ కానీ వాడి ఎడ్జెస్లో కట్ చేసుకోండి ఇలాగా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఫినిష్ ఎంత బాగుంటే అంత మంచిదన్నమాట, కొన్న ప్రోడక్ట్లో అనిపిస్తే కొంచెం లుక్ బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని ఫాలో అయిపోతే సింపుల్. అండ్ ఆ సాకెట్స్ అండ్ పవర్ మాడ్యూల్ అనమాట అది, అండ్ ఛార్జింగ్ మాడ్యూల్, ఇది బ్యాటరీ అండ్ మొత్తం ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఏమో ఎల్ఈడిస్ అండ్ ఇది రిలే. ఈ సర్క్యూట్ మీకు చూస్తే అర్థమైపోతుంది, ఇలా చేస్తే ఈ ప్రోడక్ట్ అయితే వర్క్ అవుతుంది. అండ్ సర్క్యూట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలితే. అండ్ గైస్ ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. అండ్ నేనైతే చీకట్లో ఉన్నాను, అండ్ ఆన్ చేసాక చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ వస్తుందో. అండ్ కెమెరాలో తినంగా క్యాప్చర్ అవ్వలేదు కానీ కంటుకు అయితే చాలా బాగుంది. అండ్ ట్రస్ మీ చాలా బ్రైట్ లైట్ అయితే వస్తుంది అండ్ చూడొచ్చు. అండ్ ఎనీ నా మెటీరియల్స్ అనమాట, స్టూడియో టూర్ కావాలితే 10,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి. చాలా వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్యూచర్ని అయితే టెస్ట్ చేద్దాం, ఇన్వర్టర్ ఫ్యూచరు. అండ్ మన సాకెట్లో జస్ట్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేయండి. స్విచ్ ఆన్ చేసాక చూడొచ్చు బ్లూ కలర్ ఎల్ఈడి వెళుతుంది, అంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోయినట్టే. అండ్ ఈ స్విచ్ని అయితే ఆన్ చేసి ఉండేయాలి పైన ఉన్న స్విచ్ని. అండ్ ఎప్పుడైతే పవర్ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట, చూడొచ్చు బూమ్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. అండ్ పవర్ పోవడానికి నేను స్విచ్ ఎందుకు ఆపానంటే మనం పవర్ పోయే వరకు ఆగలేము కాబట్టి స్విచ్ ఆఫ్ చేశాను అంతే. ఆన్ చేశానంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది ప్లస్ ఎల్ఈడి అయితే ఆగిపోతుంది. అండ్ మళ్ళీ ఆఫ్ చేస్తామంటే పవర్ పోయినట్టు అండ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఆన్ అవ్వడానికి టైం ఎంత తీసుకుంటుంది అయితే, ఎందుకంటే లోపల అడాప్టర్ మాడ్యూల్లో కెపాసిటర్స్లో ఛార్జ్ డిశ్చార్జ్ అవ్వాలి కదా, అందుకే కొంచెం టైం పడుతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఎల్ఈడి చూడొచ్చు ఎంత బాగా వెలుగుతుందో, మనం గ్లూ వేసాం కదా అక్కడ. అండ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. అండ్ గైస్ చూసారు కదా వీడియో, వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇక్కడ మన ఛానల్ లోగో అయితే ఉంటుంది, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ లోగో మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేగా బ్రష్ చేయండి, లేదంటే ఆ లోగో పోతుంది. అండ్ ఈ రెండు వీడియోలు ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే ఇప్పుడే చూడండి, వీటి మీద నొక్కితే వీడియో ప్లే అయిపోతుంది.